పొత్తులో భాగంగా రాజమండ్రి రూరల్ టికెట్ జనసేనకే దక్కింది. అభ్యర్థిగా కందుల దుర్గేష్ పేరు ఖరారైంది. ఆశావహులు ముఖ్య నేతలతో పవన్ కళ్యాణ్ సమావేశం ముగిసింది. రాజనగరం రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో జనసేన పోటీ చేస్తుందని పవన్ క్లారిటీ ఇచ్చారు. అయితే రాజనగరం జనసేన అభ్యర్థి ఖరారుపై ఉత్కంఠ నెలకొంది. పొత్తులో భాగంగా రాజమండ్రి రూరల్ టికెట్ జనసేనకే దక్కింది. అభ్యర్థిగా కందుల దుర్గేష్ పేరు ఖరారైంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్ లో ఉన్నారు. శ్రీనివాస్, స్వాతి, ఇప్పుడే పవన్ కళ్యాణ్ ఉదయం నుంచి కూడా తూర్పుగోదావరి జిల్లా సంబంధించిన జనసేన నేతలు ముఖ్య నేతలతో ఆయన సమావేశం కావడం జరిగింది. ఈ సమావేశంలోని రాజానగరం అలాగే రాజమండ్రి రూరల్ టికెట్ సంబంధించి జనసేన పోటీ చేస్తుందని చెప్పి పార్టీ శ్రేణులకు ఆయన సూచనగా చెప్పడం జరిగింది. అలాగే ఈ రాజమండ్రి రూరల్ టికెట్ సంబంధించి కందులు దుర్గేష్ పోటీ చేస్తారని చెప్పేసేవాడు కూడా ఈ సమావేశంలో క్లారిటీ ఇచ్చారు. అయితే జనసేన తరఫున రాజానగరం నుంచి అభ్యర్థి ఎవరు పోటీ చేస్తారనే దాని మీద ఇంకా క్లారిటీ రావాల్సి ఉన్నది. అయితే ఇప్పుడే సమావేశం అయితే ఇప్పటి వరకు ముగించడం జరిగింది. ఇక్కడి నుంచి మళ్ళీ ఆయన బస చేస్తున్న షెల్టన్ హోటల్ దగ్గరికి పవన్ కళ్యాణ్ బయలుదేరి వెళ్తున్నారు. అయితే ఇప్పటి వరకు కూడా చూసినట్టయితే ఉదయం నుంచి కూడా జరిగిన తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన జనసేనలోని ఎవరు అయితే ఏ స్థానాల్లో ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే దాని మీద ఒక క్లారిటీకి వచ్చినట్టుగా మనకు సమావేశంలో తెలిసింది. అయితే ఈ సమావేశంలోని సంబంధించి రాజానగరం రాజమండ్రి రూరల్ టికెట్లకు సంబంధించి రెండు టికెట్లు కూడా రాజమండ్రి పార్లమెంట్ పరిధిలోని రెండు టికెట్లకు జనసేనకి వస్తాయని చెప్పేసి ఆయన పవన్ కళ్యాణ్ పార్టీ శ్రేణులతో ఆయనకి క్లారిటీ ఇవ్వడం జరిగింది. అయితే దీని మీద ఈ మేరకు కన్ను దుర్గేష్ టికెట్ ఖరారు కావడంతో ఇక్కడ జనసేన పార్టీ శ్రేణుల్లో కూడా చాలా ఉత్సాహం నెలకొన్నది. అయితే ఉదయం నుంచి కూడా ఉత్కంఠ నెలకొని ఉన్నది. అయితే రాజమండ్రి రూరల్ సంబంధించి సిట్టింగ్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరికి నాకే టికెట్ వస్తుంది టీడీపీకి అని చెప్పేసి ఇన్ని రోజులు కూడా ఆయన స్వయంగా ప్రకటించడం జరిగింది. అయితే అయినప్పటికీ కూడా అప్పుడు ఈ రోజు పవన్ కళ్యాణ్ సమావేశంలోని ఒక క్లారిటీ రావడం తోటి కందులు దుర్గేష్కి దాదాపు టికెట్ ఖరారైనట్టుగా అయితే క్లారిటీ ఇవ్వడం తోటి దీంతో జనసేన శ్రేణుల్లోని మట్టికి ఉత్సాహం నెలకొని ఉన్నది. ఇప్పుడు కూడా వాళ్ళు కూడా అందరూ కూడా ఈ టికెట్ అధికారికంగా అయితే మరో కొద్ది రోజుల్లోని టీడీపీ అధిష్టానం అలాగే జనసేన అధిష్టానం కూడా సమావేశం అయిన తర్వాత ఉమ్మడిగా ఈ టికెట్ మీద ప్రకటన చేస్తారని చెప్పేసి సమావేశంలో కూడా క్లారిటీ వచ్చింది. అయితే దీంతో ఇక్కడ జనసేన శ్రేణుల్లో అయితే మట్టికి ఇక్కడ ఉత్సాహం నెలకొన్నది. రాజమండ్రి రూరల్ టికెట్ నుంచి కూడా కందులు దుర్గేష్ జనసేన టీడీపీ ఉమ్మడి పొత్తులోని భాగంగా ఉమ్మడి అభ్యర్థిగా ఆయన పోటీ చేయనున్నారు. అయితే గత ఎన్నికల్లో కూడా ఆయన ఇక్కడ జనసేన అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందినప్పటికీ కూడా ఈసారి ఇక్కడ జనసేన పార్టీ నుంచి మట్టికి ఈయన పోటీ చేస్తారని మట్టికి ఒక క్లారిటీ రావడం బట్టి మాకు గెలుపు ఖాయమని చెప్పేసి వీళ్ళందరూ కూడా ఆనందోత్సవంలోని కేరింతలు కొట్టడం జరుగుతున్నది. ఇక్కడ ఒక పండుగ వాతావరణం అనేది ఇక్కడ జనసేన పార్టీ పార్లమెంట్ కార్యాలయంలో నెలకొని ఉన్నది. అయితే ఇక్కడ ఉదయం నుంచి కూడా ఇదే విషయం మీద పవన్ కళ్యాణ్ ఈ ముఖ్య నేతలతోటి అలాగే జనసేన శ్రేణులతోటి కూడా ఇక్కడ ఉదయం నుంచి చర్చలు జరుపుతున్నారు. అయితే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన అధ్యక్షులుగా కందులు దుర్గేష్ కొనసాగుతున్నారు. కందులు దుర్గేష్ కూడా మొదటి నుంచి చెప్తున్నారు నాకే టికెట్ రాకపోతే ఇంకా మిగతా వాళ్ళకి టికెట్ ఎలాగొస్తుందని చెప్పేసి ఆయన మొదటి నుంచి కూడా క్లారిటీ తోటి నాకే రాజమండ్రి రూరల్ టికెట్ వస్తుందని చెప్పేసి నేను పదే పదే చెప్పడం జరుగుతుంది. అయితే దీన్ని ఈ నేపథ్యంలో ఇక్కడ పవన్ కళ్యాణ్ కూడా ఈ సమావేశంలో ఒక క్లారిటీ ఇవ్వడం తోటి ఇక్కడ పూర్తిగా ఇక్కడ ఆనందోత్సాహం నెలకొన్నది. ఇక్కడ పార్టీ శ్రేణులందరూ కూడా కేరింతలు కొడుతూ ఇక్కడ సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి నెలకొంది. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ సంబంధించి ఇక్కడ ఇంకా మిగతా సంబంధించి రాజానగరం నియోజకవర్గం ఉన్నది. రాజానగరం నియోజకవర్గంలో కూడా జనసేన పార్టీ పోటీ చేస్తుందని చెప్పి చెప్పడం జరిగింది. అయితే అక్కడ అభ్యర్థి ఎవరు అనేది ఇంకా క్లారిటీ రాలేదు. అయితే ఈ చర్చల్లో ఇంకా ఎవరిని అభ్యర్థిగా ఎంపిక చేయాలనే దాని మీద ఇంకా ఉత్కంఠ నెలకొని ఉన్నది. అయితే దీని మీద కూడా మరీ మరొకసారి ఇక్కడ సమావేశం అయిన తర్వాత దాని మీద కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అక్కడ ప్రస్తుతం రాజానగరం నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఉన్న బత్తులు బలరామ్ కృష్ణ అక్కడ టికెట్ ఆశిస్తున్నారు. లేకపోతే ఆయనకి ఇస్తారా లేకపోతే వాళ్ళ భార్యకి ఇస్తారా ఇక్కడ టికెట్ అనేది ఇంకా ఉత్కంఠ నెలకొని ఉన్నది. అయితే అలాగే మరొకరు ఎవరైనా నాయకుడిని కూడా ఎంపిక చేసి మరొకరు ఎవరికైనా కూడా జనసేన పార్టీకి సంబంధించిన నాయకుడిని ఎవరైనా అక్కడ రాజానగరం నుంచి రంగంలో దింపుతారనేది కూడా ఇంకా తెలియవలసి ఉన్నది. అయితే రాజానగరంలో మట్టికి జనసేన పార్టీ పోటీ చేస్తుందని చెప్పేసి గత నెల 26వ తారీఖున రిపబ్లిక్ డే సందర్భంగా
పవన్ కళ్యాణ్ ప్రకటన చేయడం జరిగింది. ఆ ప్రకటనకే కట్టుబడి అక్కడ అభ్యర్థిని ఎంపిక చేసే విధంలో ఇంకా కసరత్తు జరుగుతున్నదని చెప్పవచ్చు అది. For the updates.